हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल वीएचएपो की तेलुगु। ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము। అయితే ముందుగా ఈ వీడియో ఒక కొలాబ్ వీడియో, లుకారియో మాస్టర్ తెలుగు అనే ఛానల్ తో ఈ వీడియోను కొలాబ్ చేశాను। అయితే ఈ వీడియో అయిపోయిన తర్వాత తన ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తన ఛానల్ కి వెళ్లి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఒక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్। హలో పోకీమాన్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఒక కొలాబ్ వీడియో। ఈ వీడియోను నేను అంటే లుకారియో మాస్టర్ తెలుగు అలాగే వియాజే పోకే తెలుగు కలిసి చేసిన ఒక కొలాబ్ వీడియో। నా ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది। ఈ వీడియో అయిపోయాక నా ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పోకీమాన్ వరల్డ్ లో ఎన్నో పోకీమాన్స్ ఉంటాయి, అందులో కొన్ని పోకీమాన్స్ హ్యూమన్స్ తోని మాట్లాడతాయి। ఎలాగా అంటే టీమ్ రాకెట్ యొక్క మియావ్త్. మీకు మన వీడియో టాపిక్ అర్థమైపోయి ఉంటుంది గైస్, 15 పోకీమాన్స్ హూ కెన్ టాక్। నేను చెప్పబోయే ఈ 15 పోకీమాన్స్ లో కొన్ని పోకీమాన్స్ హ్యూమన్ స్పీచ్ లో మాట్లాడతాయి, మరికొన్నేమో వాటికి ఒక స్పెషల్ అండ్ యూనిక్ వే ఉంటుంది హ్యూమన్స్ తో మాట్లాడడానికి। ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం। నెంబర్ 1 లో వచ్చే పోకీమాన్ టీమ్ రాకెట్ లో ఉండే మియావ్త్। ఈ మియావ్త్ టీమ్ రాకెట్ లోని ఒక మెంబర్। ఈ పోకీమాన్ హ్యూమన్స్ తోని హ్యూమన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతుంది, అంటే హ్యూమన్ స్పీచ్ అన్నమాట। మియావ్త్ కి తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ వల్ల హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చేసింది। నెంబర్ 2 లో వచ్చే టాకింగ్ పోకీమాన్ గ్యాస్ట్లీ। ది గోస్ట్ ఆఫ్ మేడ్ ఇన్ స్పీక్ అనే ఒక ఎపిసోడ్ లో గ్యాస్ట్లీ హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడింది। గ్యాస్ట్లీ ఒక అమ్మాయి రూపంలో వచ్చి ఇలా హ్యూమన్ లాంగ్వేజ్ లో అందరితోనే మాట్లాడింది। గైస్, మీరు పోకీమాన్ పవర్ ఆఫ్ 1 అంటే లుగియా ఉన్న మూవీ చూసే ఉంటారు। ఆ మూవీలో స్లోకింగ్ హ్యూమన్స్ తోని హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడింది। నెంబర్ 4 లో వచ్చే పోకీమాన్ మ్యూటూ। గైస్, మ్యూటూ డైరెక్ట్ గా హ్యూమన్ స్పీచ్ లో హ్యూమన్స్ తోని మాట్లాడదు, మ్యూటూ టెలిపతి యూజ్ చేసి హ్యూమన్స్ తోని మాట్లాడుతుంది। టెలిపతి అంటే ఏందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇప్పుడు మ్యూటూ ఏదైనా మాట్లాడాలనుకుంటే అది డైరెక్ట్గా ఎవరితోని మాట్లాడాలనుకుందో వాళ్ళ మైండ్ లోపలికి వెళ్ళిపోతుంది, అంటే మ్యూటూ ఏం మాట్లాడాలనుకుందో అది డైరెక్ట్గా వాళ్ళ మైండ్ లోపలికి వెళ్ళిపోతుంది, దాన్నే టెలిపతి అంటారు। నెంబర్ 5లో వచ్చే పోకీమాన్ పోకీమాన్ వరల్డ్ని క్రియేట్ చేసిన పోకీమాన్ అలాగే గాడ్ పోకీమాన్, అదే ఆర్షియస్. గైస్, ఆర్షియస్ డైరెక్ట్ గా హ్యూమన్స్ తోని హ్యూమన్ స్పీచ్ లోనే మాట్లాడుతుంది। ఆర్షియస్ అండ్ ద జ్యువెల్ ఆఫ్ లైఫ్ అనే పోకీమాన్ మూవీలో ఆర్షియస్ అందరితోని హ్యూమన్ స్పీచ్ లోనే మాట్లాడింది। నెంబర్ 6 లో వచ్చేది శాంటా క్లాస్ ఒక ల్యాప్రస్. హాలిడే ఐజింగ్స్ అనే ఒక ఎపిసోడ్ లో ల్యాప్రస్ అందరితోని టెలిపతి యూజ్ చేసి మాట్లాడుతుంది। నెంబర్ 7 లో వచ్చేది జేన్ టెంటాక్రువెల్. మనకి పోకీమాన్ సీజన్ 1లోని ఒక ఎపిసోడ్లో జేన్ టెంటాక్రువెల్ కనిపిస్తుంది। ఆ ఎపిసోడ్లో టెంటాక్రువెల్ మియావ్త్ మైండ్ని కంట్రోల్ చేసి తన ఫీలింగ్స్ని బయట పెడుతుంది, తన ప్రాబ్లమ్స్ ఏంటో మియావ్త్ ద్వారా బయట పెడుతుంది। నెంబర్ 8లో వచ్చే పోకీమాన్ లుగియా. పోకీమాన్ పవర్ ఆఫ్ 1 అనే మూవీలో లుగియా అందరితోని టెలిపతి యూజ్ చేసి మాట్లాడుతుంది। మనము ఆ మూవీలో లుగియా అందరితోని టెలిపతి యూజ్ చేసి మాట్లాడడం చాలాసార్లే చూసాము। నెంబర్ 9లో వచ్చేది ఒక లెజెండరీ పోకీమాన్ డార్క్ రై. గైస్, మీరు పోకీమాన్ ది రైజ్ ఆఫ్ డార్క్ రై అనే మూవీ చూసే ఉంటారు। ఆ మూవీలో డార్క్ రై అందరితోని హ్యూమన్ స్పీచ్లో మాట్లాడుతుంది। నెంబర్ 10లో వచ్చేది ఒక మిథికల్ పోకీమాన్ హూపా. గైస్, హూపా హ్యూమన్ స్పీచ్ అలాగే టెలిపతి టూ వేస్ లో మాట్లాడుతుంది। మనకి హూపా ది క్లాష్ ఆఫ్ ఏజెస్ అనే మూవీలో హూపా టూ వేస్ లో మాట్లాడడం చూపించారు। నెంబర్ 11లో వచ్చేది ఒక ఫైర్ టైప్ లెజెండరీ పోకీమాన్ ఎంటై. గైస్, మీరు పోకీమాన్ మూవీ 3 చూసే ఉంటారు, ఆ మూవీ జపనీస్ వర్షన్లోనేమో ఎంటై హ్యూమన్ స్పీచ్ లో మాట్లాడింది, కానీ అదే మూవీ ఇంగ్లీష్లో డబ్ అయినప్పుడు ఎన్ టైప్ టెలిపతి యూజ్ చేసి మాట్లాడినట్టు మనకి చూపించారు,
కాబట్టి ఎంటై టూ వేస్లో మాట్లాడగలుగుతుంది. నెంబర్ 12లో వచ్చేది రోటోమ్ స్మార్ట్ ఫోన్స్. ఈ స్మార్ట్ ఫోన్స్ యాష్ ఇంకా గో ఇద్దరి దగ్గర ఉంటుంది. ఇది ఒక పోకెడెక్స్ ఫామ్ అన్నమాట. ఈ పోకెమాన్ హ్యూమెన్ స్పీచ్లో మాట్లాడుతుంది, అంటే హ్యూమెన్స్ ఎలా మాట్లాడతారో ఈ పోకెమాన్ కూడా అలాగే మాట్లాడుతుంది. నెంబర్ 13లో వచ్చేది చాట్ఆట్ పోకెమాన్. ఈ పోకెమాన్ కూడా హ్యూమెన్ స్పీచ్లోనే మాట్లాడుతుంది. రియల్ లైఫ్లో ప్యారెట్స్ ఎలా మాట్లాడతాయో ఈ పోకెమాన్ కూడా అలానే మాట్లాడుతుంది. మనము ఏదైనా మాట్లాడితే దాన్ని రిపీట్ చేస్తుంది. అలాగే చాట్ఆట్కి ఏమైనా గుర్తొస్తే అది మాట్లాడుతుంది. సేమ్ రియల్ లైఫ్లో ఉన్న ప్యారెట్స్ లాగానే. నెంబర్ 14లో వచ్చేది గ్యాస్లీ అలాగే హాంటర్. ఈ టూ పోకెమాన్స్ ఒకటే వేలో మాట్లాడతాయి కాబట్టి నేను ఈ టూ పోకెమాన్స్ని ఒకటే పొజిషన్లో పెట్టాను. ఈ టూ పోకెమాన్స్ ఒక పోకెమాన్ ట్రైనర్ ఒక పోకెమాన్స్. ఆ పోకెమాన్ ట్రైనర్ ఒక షిప్ యాక్సిడెంట్లో చనిపోతాడు. ఆ విషయాన్ని యాష్తోని చెప్పడానికి ఈ టూ పోకెమాన్స్ మియావత్ని కంట్రోల్ చేసి ఆ పోకెమాన్తోని చెప్పిస్తారు. నెంబర్ 15లో వచ్చేది ఒక మిథికల్ పోకెమాన్ డియోక్సిస్. డియోక్సిస్ మియావత్ని మైండ్ కంట్రోల్ చేసి అందరితోని మాట్లాడుతుంది. డియోక్సిస్ మియావత్ హెల్ప్తోని తను అందరికీ ఏం చెప్పాలనుకుందో చెప్పింది. వీడియో ఇంతే గాయ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వియాజే పోకే తెలుగు ఛానల్ని ఎవరన్నా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ నేను చేసిన కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.